మరి ఎప్పటి నుంచో మన వాళ్ళు ఈ 8 మీటర్ పోల్ క్లైంబరు 9 మీటర్ పోల్ క్లైంబరు కలిపి కావాలని అడగడం వల్ల మనం అడ్జస్టబుల్ పోల్ క్లైంబర్ తయారు చేశాం. దీంట్లో మనం 8 మీటర్ ఎక్కొచ్చు, 9 మీటర్ ఎక్కొచ్చు, 11 మీటర్ కూడా ఎక్కొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు ఏంటంటే ఐరన్ పోల్స్ కూడా కావాలి అంటున్నారు. మరి ఐరన్ పోల్స్ మళ్ళీ ఇంకోటి సెపరేట్గా తయారు చేశాం, అది సక్సెస్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇదే పోల్తో ఇదే పోల్ క్లైంబర్తో ఐరన్ పోల్స్ కూడా ఎక్కుతున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఏమవుతుందంటే స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉంది కదా, మనకి కావాల్సిన మెజర్మెంట్ ఇట్లా పెట్టుకొని ఐరన్ పోల్కి సరిపోతుంది. కానీ ఇది కొత్త పోల్స్ ఉన్నా పెయింట్ ఉన్నా జారే అవకాశాలు ఎక్కువగా ఉంది. అయినా మనం ఇప్పుడు కూడా ఇట్లా ఐరన్ పోల్స్ ఎక్కాలని దీంతో సజెషన్ చేయకూడదు. ఎందుకంటే ఏమాత్రం ముందు కన్నా ఇలా ఒక్కసారికి జారిపోయి మధ్యలో ఎక్కడ గ్రిప్ కూడా రాదు, చాలా రిస్క్ అనమాట. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కస్టమర్లు ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని మన ఆలోచన. అందుకనే ఇందులోనే ఒక చిన్న మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేయకుండా సింపుల్ మాడిఫికేషన్ చేసి ఒక చూసారు ఇక్కడ చిన్న పీస్ ఒకటి యాడ్ చేశాం. ఇది ఒకటి ఒక ముక్క పెట్టాం ఎక్స్ట్రా పీస్. మరి ఈ పీస్ వల్ల మామూలు పోల్స్ ఎక్కేటప్పుడు ఇట్లా అడ్డం వచ్చింది కదా అని డౌట్ వస్తుంది. సో అందుకని దీన్ని మనం రిమూవబుల్ పెట్టాం, లోపల డాట్స్ పెట్టాం. ఎందుకంటే ఈ బోల్ట్ బిగించినప్పుడు ప్రతిసారి మన దగ్గర కటింగ్ ప్లేట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ డాట్లో ఫిట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ డాట్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోద్ది. దీనికోసం మళ్ళీ కటింగ్ బ్లేడ్తో టైట్ చేసిన పని లేదు. అంతే సింపుల్. ఇప్పుడు ఇది అటు ఇటు జరగదు, లాక్ అయిపోయింది. దీన్ని మనం మనకి ఈ పైన ఉన్న ముక్క తీసేసాం కదా అడిషనల్ పీసు, ఇది తీసేసాం. ఇప్పుడు దీన్ని వాడుకుంటాం. దీనివల్ల మనం ఐరన్ పోల్స్ ఈజీగా ఎక్కొచ్చు. ఇంతవరకు దీన్ని నేను ఇది రాత్రి డెమో చేశాను, ఇప్పుడు మీ ముందే ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడే చూడడం మరి ఎలా ఉంటుందని. బాగుంది, గట్టిగా కూడా ఉంది, జారిపోవడానికైతే మాత్రం అవకాశం లేదు. కాకపోతే ఒకటే చేయాల్సిన పని ఏంటంటే ఈ లోపలకి ఏదైతే మనం ఎక్స్ట్రా పీస్ ఉందో ఇలా బయటకు తీసి పెట్టేటప్పుడు ఇది ఖచ్చితంగా ఇది పడుతుందా లేదా చూసుకోవాలి అంతే. మరి దీని కెపాసిటీ అంతా కూడా మనకు తెలియాలి. మనం ఏ పోల్ క్లైంబర్ చేసినా కూడా కనీసం 100 కేజీలు ఉండేలాగే చేస్తాం. 100 కే మన పోల్ క్లైంబర్ రాగాలి, లేకపోతే మనం చేసే ఉపయోగం లేదు. ఎంత వెయిట్ లేదు, 50 రెండు వాళ్ళు ముందు పెట్టి అటెక్ చేసి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ దీని స్ట్రెంత్ చూడవచ్చు, సేమ్ ఇది కూడా 100 కేజీల పైన ఉన్నా సరే ఇబ్బంది లేదు. ఇక్కడ దీంతో పాటు మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి, వర్షం వస్తే మరి ఈ పోల్స్ మీద ఎక్కొచ్చా అనేది. కుమారు ఏదైనా జిగ్ ఏదైనా తీసుకొని గ్లాస్ ఉంది జాగ్రత్త. మరి వర్షం వచ్చినప్పుడు మరి ఈ పోల్ ఎక్కొచ్చా లేదని కూడా మనకు తెలియాలి. మరి దాని గురించి కూడా వాటర్ పోసి కూడా ట్రై చేద్దాం, వాటర్లో కూడా ట్రై చేద్దాం పరిస్థితి ఏంటండి. ఓకే ఫ్రెండ్స్, మరి వాటర్లో కూడా ఎక్సలెంట్గా ఉంది, స్టాండర్డ్గా ఉంది. వాటర్ పోసినా కూడా గ్రిప్ ఏ మాత్రం మారలేదు. ఏంటంటే మనం ఒకవేళ బై మిస్టేక్ ఇట్లా ముందు కన్నా కూడా పెద్ద జారే అవకాశాలు అయితే ఈ విధంగా మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఎక్కడానికి ఉండదు, ఇటు సైడ్ నుంచి ఎక్కడానికి ఉండదు, ఇటు సైడ్ నుంచి ఎక్కాలి. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఫ్లాట్ వైపు నుంచి ఎక్కాలి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసరికి 8 మీటర్ 9 మీటర్ 11 మీటర్ సిమెంట్ పోల్స్తో పాటు ఈ జాయిస్ పోల్స్ రైల్వే గట్టర్స్ కూడా దీంతో ఎక్కొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక నుంచి మన వాళ్ళు ఎవరికైనా సరే ఇది కూడా మాకు ఐరన్ పోల్స్ కూడా ఉన్నాయి సిమెంట్ పోల్స్తో పాటు అంటే వాళ్ళకి ఇవి కూడా ఏర్పాటు చేసి మరి రెడీ చేసి పంపిస్తాను.